తల్లి పాలనేది బిడ్డకి ఒక వరం. ఆ వరం ఎన్ని రోజులు ఇవ్వాలో ఎన్ని రోజులు ఇవ్వద్దో అని నిర్ణయం చేయడానికి మనకి అధికారం లేదు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తల్లి పాలల్లో ఉన్న పోషక విలువలు ఎటువంటి ఆహారంలో కూడా ఉండవు. తల్లి కనుక బిడ్డకి పాలిచ్చే అవకాశం ఉండి పాలు ఇవ్వగలిగే ఫెసిలిటీ కనుక ఉన్నట్టు అయితే 2 సంవత్సరాలే కాదు, ఎప్పటి వరకైనా ఇవ్వచ్చు. అయితే ఈ మధ్యకాలంలో బిడ్డకి మధ్యలో గ్యాప్ తక్కువ ఉండడంతో, అధిక వయస్సు అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడంతో, ప్రెగ్నెన్సీకి మధ్య గ్యాపే తగ్గిపోయింది కాబట్టి ఫీడింగ్ అనేది 1 సంవత్సరంలోపే చాలామంది ఆపేస్తున్నారు. అయితే వాళ్ళకుండే పర్సనల్ రీజన్స్ చాలా ఉంటాయి. కొంతమంది పనికి వెళ్ళాలి, 6 మంత్సే మెటర్నిటీ లీవ్ ఉంది. కొంతమంది 2-3 మంత్స్లోనే వెళ్ళాలి. కొంతమంది బిజినెస్ ఉమెన్ ఉంటారు. అలా రకరకాల ప్రాబ్లమ్స్తో ఉన్నప్పుడు కూడాను మేమేం చెప్తామంటే, బిడ్డ ఆరోగ్యానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ తల్లి పాలు కాబట్టి ఎన్నాళ్ళైనా మీరు ఇవ్వగలిగే అవకాశం ఉండేలా చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీరు ఇవ్వలేని పరిస్థితి ఏదైనా ఉంటే కనీసం ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్, అంటే కృత్రిమంగానైనా బ్రెస్ట్ మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసి మిషన్ ద్వారా ఫ్రిడ్జ్లో పెట్టైనా డైరెక్ట్గా అయినా బేబీకి ఇచ్చే అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఈ తల్లి పాలల్లో పోషక విలువలు అనేది ఎక్కువగా ఉండడమే కాకుండా ఇమ్యూనిటీ, అంటే బేబీకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఉండే ఇమ్యూనిటీ, ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. తల్లి పాలల మీద ఉండే పిల్లలు తక్కువగా సిక్ అవుతూ ఉంటారు. రెస్పిరేటరీ ప్రాబ్లమ్సే కానీ, తరచుగా జ్వరాలు రావడమే కానీ, కొన్ని రకాల ప్రాబ్లమ్సే కానీ వాళ్ళలో తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటాయి కాబట్టి. పోతపాల మీద ఉన్న పిల్లలకి తక్కువ ఇమ్యూనిటీ లెవెల్స్ ఉంటాయి. ఆ ఫీడింగ్ ఉండడం విధానమే వేరు కాబట్టి ఎయిర్వే ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, ఇయర్ ప్రాబ్లమ్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే మీరు కనుక ఒక ఉద్దేశానికి వచ్చినట్టు అయితే మీకు దృఢంగా ఉండాలి. నేను నా బిడ్డకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తల్లిపాలు ఇస్తాను, నా వల్ల అవుతుంది, నేను ఏదైనా దానికైనా కృషి చేస్తానని అనుకుంటే మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో ఫీడింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే ఫీడింగ్ అనేది ఒక రిఫ్లెక్స్. మనసు మంచిగా ఉండి మంచిగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఒక తల్లి బిడ్డకి మధ్య సరిపోకపోవడం అనేది ఉండదు, ఖచ్చితంగా పాలు ఎక్కువగా ఉంటాయి. అదే మీరు అనుమానంగా ఉండి నాకు తగ్గుతున్నాయేమో, నాకు సరిపోవట్లేదేమో, బేబీకి సరిపోవట్లేదో అలా నెగటివ్గా ఆలోచిస్తే మట్టుకు ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, డెలివరీ అయిన వెంటనే కనుక బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేసినట్టు అయితే మా సెంటర్లో ఏదైతే మదర్ చైల్డ్ బాండింగ్ ఉంటుందో, డెలివరీ అయిన వెంటనే మేము మదర్ చైల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం. అది నార్మల్ డెలివరీయే కానీ ఆపరేషనే కానీ అది అనవసరం. డెలివరీ అయిన వెంటనే అరగంట ముందే కనుక తల్లి పాలు ఇచ్చినట్టు అయితే ఆ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మేము ఈ కంగారు మెథడ్ కింద తొందరగా ఫీడింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇంకొక పద్ధతి ఏంటంటే, మీరు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కనుక మీరు పాజిటివ్గా ఆలోచించినట్టు అయితే ఫీడ్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రెస్గా ఫీల్ అవ్వద్దు, మీరు నెగటివ్ ఆలోచన అసలు పెట్టుకోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ 6 మంత్స్, మొదటి 6 నెలలు మంచినీటి చుక్క కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. తల్లి బిడ్డకి మధ్యలో తల్లిపాలు ఒక్కటే శ్రేష్టం, బయట నుంచి ఏమీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ మొదటి 6 నెలలు కనుక మీరు తల్లిపాలు ఇచ్చినట్టు అయితే ఆ బిడ్డకి సంబంధించిన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఏవైతే పై ఆహారం స్టార్ట్ అవుతుందో, వీనింగ్ అంటాం, ఆ ఆహారం ఇంటిలో చేసిన ఆహారం అయితేనే ఉత్తమం. ఇంటిలో ఉగ్గు, లేకపోతే వెజిటబుల్స్, లేకపోతే ఫ్రూట్స్ ఉడకబెట్టినవి, అలాంటివి ఏదైనా కొంచెంగా ఇంట్రడ్యూస్ చేసినట్టు అయితే ఖచ్చితంగా బేబీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలా కాదు, నా బేబీ ఓన్లీ తల్లిపాలే తీసుకుంటుంది, మిగతా ఫుడ్ ఏమి తీసుకోవట్లేదు, వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, తల్లిపాలకి అలవాటు అయిపోయింది, బయట ఫుడ్ తినట్లేదు అని అంటేనే, అలాంటి సమయాల్లో కొంచెం తల్లిపాలు తగ్గించి బయట ఫుడ్ పెట్టడానికి కూడా ఎంకరేజ్ చెయ్యాలి. అది 6-7 నెలల తర్వాతే, అంతకుముందు కాదు.
ఇంకొకటి మీరు గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే, సంవత్సరంన్నర 2 సంవత్సరాల వరకు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మేము ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకంటే దానివల్ల ఉండే ఆరోగ్య లక్షణాలు, ఆరోగ్య సూత్రాలు చాలా ఇంపార్టెంట్. బిడ్డకి కూడా ముందు ముందు వచ్చే ఆస్తమా సమస్యలు లాంటివి కూడా ఉండకుండా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, తల్లికి బిడ్డకి మధ్య బాండింగ్ కూడా బాగుంటుంది, తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా బయట మనం ఏదైతే పూతపాలు ఇవ్వడానికి వాష్ చేసే వాటరో లేకపోతే స్టెరిలిటీ మెయింటైన్ చేయని సమక్షంలో లూజ్ మోషన్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బాటిల్ మిల్క్తోని, బాటిల్ నిప్పుల్స్తోని, వాటన్నిటితోని. అదే తల్లికి బిడ్డకి మధ్యలో పాలు కనుక ఇచ్చినట్టయితే ఇలాంటి సమస్యలు అనేది రాదు. ఈ లూజ్ మోషన్స్ వచ్చే ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే తల్లి పాలల్లో కూడా ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. ఈ తల్లి పాలల్లో ఆరోగ్యం ఎంత బాగుంటుందంటే ఆ తల్లి బిడ్డకి మధ్యలో ఎటువంటి సమస్యలు కూడా ఉండే అవకాశం ఉండదు. అయితే మీరు గమనించుకోవాల్సిన అవసరం ఇంకోటి ఉంది, తల్లి ఆరోగ్యం కూడా బాగుండాలి. పాలు ఇచ్చే తల్లి ఆహారం కూడా మంచిగా తీసుకోవాలి. వైటమిన్ టాబ్లెట్స్, కాల్షియం, ఐరన్, డిహెచ్ఏ లాంటివి గమనించుకొని తీసుకోవాలి. వైటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా మంచిగా ఉండాలి. అలాంటప్పుడే పాలు కూడా మంచి క్వాలిటీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బిడ్డకు కూడా ఎటువంటి సమస్యలు రావు. అయితే ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు మీరు కంపల్సరీగా తల్లిపాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ఇన్ని నెలలు అన్ని నెలలని చెప్పే అధికారం ఎవరికీ లేదు. మీ సౌకర్యం బట్టి, మీ పరిస్థితులను బట్టి మీరు సమాధానం మీ అంతలు మీరే తీసుకోవాలి. ఇవ్వలేని పక్షంలో మట్టుకు ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్, అంటే సపరేట్గా బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి మిషన్స్ దొరుకుతున్నాయి, వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా కానీ మీరు ఇచ్చే అవకాశం ఉంటే మటుకు ఆ ప్రయత్నం కంపల్సరీ చెయ్యాలి.